అధికార దుర్వినియోగంతో రకరకాల ప్రలోభాలతోటి రకరకాల వాగ్దానాలతో ప్రజల్ని మభ్యపెట్టి నేను గెలవచ్చని చెప్పి అయితే భావించిందో హుజరాబాద్ ప్రజలు ఆ చరిత్రను తిరిగి రాసినట్టుగా నేను భావిస్తాను. గత 6 నెలల కాలంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు, మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, పార్టీ ఒక కమిటీని వేసి ఇన్ఛార్జ్గా వేసి జితేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము చేసాం. మా 2 జిల్లాల అధ్యక్షులు రావు పద్మ గారు, అర్బన్ జిల్లా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ప్రేమేందర్ రెడ్డి గారు మాకు ఈ జిల్లా ఇన్ఛార్జ్, పార్టీ ఇన్ఛార్జ్. ఇంతకుముందు వారు చెప్పినట్టుగా ఒక్కొక్క మండలానికి ఒక ఇన్ఛార్జ్ ఏనుగు రవీంద్రరెడ్డి గారు, శ్రీశైలం గౌడ్ గారు, నందీశ్వర్ గౌడ్ గారు, తుల ఉమ గారు, సురేష్ రెడ్డి గారు, చాడ సురేష్ రెడ్డి గారు, దర్శరావు గారు, అదేవిధంగా బండా కార్తిక గారు, రమేష్ రాథోడ్ గారు, అనేక మంది ప్రకాష్ రెడ్డి గారు, ఏం ప్రకాష్ రెడ్డి గారు, అనేక మంది ఎమ్మెల్యేలు కూడా ఇలా స్టార్ క్యాంపెయిన్గా వచ్చిన వాళ్ళు, డికే అరుణ గారు కావచ్చు, విజయశాంతి గారు కావచ్చు, అరవింద్ గారు కావచ్చు, అదేవిధంగా రఘునందన్ రావు గారు కావచ్చు, బొడిగ శోభ గారు కావచ్చు, బాబు మోహన్ గారు కావచ్చు, అనేక మంది పెద్దలు ఇవాళ ఈ కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మొదటి నుంచి కూడా చైతన్యవంతమైన గడ్డ. ఈ గడ్డ నేచర్ అన్యాయాన్ని, అక్రమాన్ని, ఆధిపత్యాన్ని సహించే గడ్డ కాదు. ఈ గడ్డ, ఈ గడ్డ నేచర్ ఏందో తెలిసిన బిడ్డగా కేసీఆర్ గారు అని గంజిలీగలకు తీసేసి గడ్డి పూసలాగా ఊదేసి రజీమలెక్క నడిచేస్తానని చెప్పి అయితే భావించిండో ఆ ప్రయత్నాన్ని మొట్టమొదటిగా అర్థం చేసుకున్న వాళ్ళు, ఆ కుట్రని మొదటిగా అర్థం చేసుకున్న వాళ్ళు హుజరాబాద్ ప్రజలు. అందులో ముఖ్యంగా మహిళలు, యువకులు ముందుగా అర్థం చేసుకున్నారు. మా బిడ్డ మీద దాడి చేస్తున్నాడు కేసీఆర్, అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నాడు కేసీఆర్, ధర్మాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, మా బిడ్డ అయినటువంటి ఈటలాదిని కాపాడుకోవాలని చెప్పి నిర్ణయించుకొని ఎన్ని రకాల, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రపంచమంతా తెలిసిపోయింది. ఒకనాడు తెలంగాణ చరిత్ర చాలా గొప్పగా ఉండేది, కానీ కేసీఆర్ గారు ఈ హుజరాబాద్ ఎన్నికల తర్వాత ఇంత నీచానికి ఒడిగడతారా, ఇంత చిల్లరగా రాష్ట్రం ప్రపంచ పటం ముందు నిలబడతా అని చెప్పి ఆ సిగ్గుతో తలచించుకుంటున్నారు. నాకు తెలిసి ఒక 400-500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టచ్చు. అక్రమంగా సంపాదించబడ్డ డబ్బు 400 నుంచి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టచ్చు. దాదాపు ఒక దళిత బంధు పెట్టిన 2500 కోట్ల రూపాయలు జీవోలు ఇచ్చారు. ఇంకా అనేక రకాల డెవలప్మెంట్ పెట్ట జీవోలు ఇచ్చారు. ఇది సాలమన్నట్టుగా కొన్ని వందల మంది మట్టిలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ పోలీసులు ప్రతి కుటుంబాన్ని స్క్రీన్ చేశారు, ప్రతి వ్యక్తితో ఇంటరాక్ట్ అయ్యారు, ఎవరి బలహీనత ఏంది, ఎవరిని ఎట్లా దెబ్బ కొట్టవచ్చు, ఒక విలేకరినట్టు దెబ్బ కొట్టవచ్చు, ఒక డాక్టర్ని ఎట్లా లోపరుచుకోవచ్చు, ఒక కార్యకర్తల నాయకులు ఎట్లా పరిచయం చేయవచ్చు, అంటే అన్ని రకాల అంటే చి అనేటువంటి పద్ధతిలో ఎన్ని ప్రయత్నాలు కేసీఆర్ గారు అన్ని ప్రయత్నాలు చేశారు. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు బిగినింగ్లో రెసిస్ట్ చేశారు ప్రజలు, రెసిస్ట్ చేశారు ప్రజలు, కానీ ఆ నిర్భయం పెరిగింది, దబాయింపు పెరిగింది, అంచివేత పెరిగింది, వాళ్ళ మీద దౌర్జన్యం పెరిగిన తర్వాత వాళ్ళు చేసుకున్నారు.
వాళ్ళు వాళ్ళ సొంత అభిప్రాయాలు చెప్పడం మానుకున్నారు. వాళ్ళు ఇంత నిర్బంధం, ఇంత అప్రకటిత ఎమర్జెన్సీ, కేసీఆర్ గారి అహంకారం, ఇవన్నీ ఓటు ద్వారా మాత్రమే చూపించాలి. ఏ ఓటు ద్వారానైతే ఎమ్మెల్యే పదవి కట్టబెట్టి ముఖ్యమంత్రి అయ్యిండు, ఆ ముఖ్యమంత్రి పదవితోనే కదా మనకి ఇవన్నీ చేస్తున్నది. అక్కడ ఫీజు పీకాలన్నటువంటి భావనతో వాళ్ళు నిర్ణయించుకొని ఒక నెల రోజులుగా మాట్లాడి బంద్ చేశారు. ఆశా వర్కర్లు మాతో మాట్లాడి బంద్ చేశారు. ఓవరాల్గా 3000 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టారనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు. ఎస్, అంటే మొత్తం అన్ని స్కీమ్స్కి డబ్బులు కూడా విస్తృతంగా గడ్డిపోచలాగా తీసేశారు అని చెప్పారు. నేను ప్రజలందరూ కూడా నాకు మద్దతు తెలిపారు, ప్రజలు నన్ను గెలిపిస్తున్నారని చెప్పని తన యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ గెలిచాను అన్నటువంటి ఆనందంలో అయితే ఆయన ఉన్నారు. మరి అది ఎట్లా అనేది ఈవీఎం మిషన్లో ఉంది కాబట్టి అది నవంబర్ 2 వరకు మనం అయితే చెప్పలేము, మనం చెప్పకూడదు కూడా, ఎందుకంటే నవంబర్ 2 మాత్రమే దానికి ఒక క్లారిటీ వస్తుంది. సరే, ఇప్పుడుకున్నటువంటి దాంట్లో ఆయనకు కూడా ఏంటంటే ఓటింగ్ జరిగినటువంటి తరలి ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయాలు, వాళ్ళ ఆలోచన విధానం అంటే ఆయన చూసాడు కాబట్టి, ప్రజల మైండ్ సెట్ కూడా తెలుసు కాబట్టి అందుట్లో అందుకు స్పష్టంగా చెప్పాడు. హుజూరాబాద్ ప్రజల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది, వారు ఉండేటువంటి విధానం ఏంటనేది కూడా తనకు తెలుసు. అందుకనే వాళ్ళు అన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా వాళ్ళు వెయిట్ చేసి ఇప్పుడు దాన్ని మార్చారు, దాన్ని టర్న్ చేశారు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. సరే, మొత్తానికి రిజల్ట్ అయితే ఒక పాజిటివ్గా ఉంది అనేటువంటి అభిప్రాయం అయితే ఆయన వ్యక్తం చేస్తున్నారు. మరి నెక్స్ట్